హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్ ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫోర్త్ చాప్టర్ కొడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ ఫోర్ పాయింట్ వన్లో సెకండ్ క్వశ్చన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము రిప్రజెంట్ ది ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్ కొడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ కిందిచ్చిన సిచ్యుయేషన్స్కి కొడ్రాటిక్ ఈక్వేషన్స్ని రిప్రజెంట్ చేయాలి ఫస్ట్ వన్ ది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ స్క్వేర్ ది లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ వన్ మోర్ దాన్ ట్వై ఇట్స్ బ్రెత్ వీ నీడ్ టు ఫైండ్ ది లెంగ్త్ అండ్ బ్రెత్ ఆఫ్ ది ప్లాట్ అయితే ఇక్కడ మనకు లెంగ్త్ బ్రెత్ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఈ లెంగ్త్ బ్రెత్ కనుక్కోవడానికి కొడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ ఏరియా ఇచ్చేసారు లెంగ్త్ అనేది బ్రెత్ని ట్వైస్ చేసి దానికి ఒకటి యాడ్ చేస్తే కనుక లెంగ్త్ వస్తుందంట ఈ టూ క్లూస్ యూజ్ చేసుకొని లెంగ్త్ బ్రెడ్త్ కనుక్కోవడానికి కొడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి ఫస్ట్ గివెన్ రాసుకుందాము ది ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ స్క్వేర్ గివెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ రెక్టాంగులర్ షేప్లో ఉండేటువంటి ఒక ప్లేస్ యొక్క ఏరియా ఇచ్చారు ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ స్క్వేర్ సో మనకు లెంగ్త్ బ్రెడ్త్ రెండూ తెలియదు ఫస్ట్ బ్రెత్ని ఎక్స్ అనుకుందాం లెట్ బ్రెత్ ఆఫ్ ప్లాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ప్లాట్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ వన్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్ బ్రెడ్ని ట్వైస్ చేసి దానికి ఒకటి యాడ్ చేస్తే కనుక లెంగ్త్ వస్తుంది ట్వైస్ చేయడం అంటే దీన్ని టూతో మల్టిప్లికేషన్ చేయాలి టూ ఎక్స్ ప్లస్ వన్ వన్ యాడ్ చేస్తే సో లెంగ్త్ బ్రెత్ రెండు తెలిసాయి ఏరియా కనుక్కుందాం ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ రెక్టాంగులర్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్ అవుతుంది ఎల్ ఇంటూ బి లెంగ్త్ అంటే టూ ఎక్స్ ప్లస్ వన్ బ్రెడ్ అంటే ఎక్స్ అనుకున్నాం కదా ఆల్రెడీ మనకి ఏరియా ఇచ్చేశారు ఫైవ్ ట్వంటీ ఎయిట్ అని ఇచ్చేశారు సో ఒక మల్టిఫికేషన్ చేసినట్లయితే ఈ టూ టర్మ్స్ని ఎక్స్తో మల్టిఫికేషన్ చేయాలి టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ట్వంటీ ఎయిట్ సో టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కూడా రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఇక లెఫ్ట్ సైడ్ ఏమి ఉండదు జీరో ఉంటుంది ఇది ఈక్వేషన్ ఈక్వేషన్ని కనుక మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కానీ ఫార్ముల మెథడ్లో కానీ సాల్వ్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ వస్తుంది అంటే బ్రెడ్త్ వస్తుంది బ్రెడ్ వాల్యూని లెంగ్త్ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే లెంగ్త్ కూడా వస్తుంది మనకి ఇక్కడ లెంగ్త్ బ్రెత్ కనుక్కోమని ఇవ్వలేదు ఓన్లీ ఈక్వేషన్ మాత్రమే ఫామ్ చేయాలి ఇట్ ఈజ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ సి ఇట్ ఈస్ in the form of a x square plus b x plus c is equal to 0, general form of the quadratic equation and matter. So, this is quadratic equation. Next second problem ది ప్రొడక్ట్ ఆఫ్ టు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ త్రీ నాట్ సిక్స్ వీ నీడ్ టు ఫైండ్ ది ఇంటీజర్స్ కాన్సిక్యూటివ్ అంటే మీనింగ్ ఏంటో తెలిసి ఉండాలి కాన్సిక్యూటివ్ అంటే వరుస నెంబర్స్ని కాన్సిక్యూటివ్ అంటాము టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క ప్రొడక్ట్ త్రీ నాట్ సిక్స్ అంట అయితే ఆ టూ ఇంటీజర్స్ కనుక్కోవడానికి ఈక్వేషన్ ఫామ్ చేయాలి ఫస్ట్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ తెలియదు కాబట్టి ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ అనుకుందాం లెట్స్ ది కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్సిక్యూటివ్ అంటే వరుస నెంబర్లు కాబట్టి ఒకదాన్ని ఎక్స్ అనుకున్నట్లయితే దాన్ని పక్కది ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది దాని తర్వాత నెంబర్ ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ త్రీ నాట్ సిక్స్ అని ఇచ్చారు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్

రోహను వాళ్ళ మదర్ ఇద్దరు ఉన్నారు ఈ ప్రాబ్లంలో రోహన్ మదరు రోహన్ కంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ పెద్దవారు అనమాట ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ బి త్రీ సిక్స్టీ ఇప్పటి నుంచి త్రీ ఇయర్స్ తరువాత వాళ్ళ ఏజెస్ని ప్రొడక్ట్ చేసినట్లయితే త్రీ సిక్స్టీ వస్తుంది వి విడ్ లైక్ టు ఫైండ్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ అయితే రోహన్స్ ప్రజెంట్ ఏజ్ కనుక్కోవడానికి ఈక్వేషన్ని ఫామ్ చేయాలి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది రోహన్స్ ఏజ్ కాబట్టి తెలియదు ఎక్స్ అనుకుందాము ఫ్లాట్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రోహన్స్ మదరు రోహన్ కంటే కూడా ట్వంటీ సిక్స్ ఇయర్స్ పెద్దవారు రోహన్స్ మదర్ ఏజ్ మదర్ ప్రజెంట్ ఏజ్ రోహన్ కంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ పెద్దవారు కాబట్టి రోహన్కి ట్వంటీ సిక్స్ యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఇప్పటి నుంచి త్రీ ఇయర్స్ తరువాత ఆఫ్టర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ నవ్వు అంటే త్రీ ఇయర్స్ తరువాత అని అర్థం రోహన్స్ ఏజ్ రోహన్కి త్రీ ఇయర్స్ పెరుగుతాయి అంటే ఎక్స్ ప్లస్ త్రీ అవుతుంది రోహన్స్ మదర్స్ ఏజ్ రోహన్స్ మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఉంది కదా మదర్కి కూడా త్రీ ఇయర్స్ పెరుగుతాయి అంటే ట్వంటీ నైన్ అవుతుంది రోహన్ కంటే కూడా ఎప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ పెద్దవాళ్ళు కాబట్టి ఎక్స్ ప్లస్ త్రీకి ట్వంటీ సిక్స్ యాడ్ చేసినా ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ వస్తుంది అయితే త్రీ ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరు ఏజెస్ని ప్రొడక్ట్ చేస్తే త్రీ సిక్స్టీ వస్తుంది అని ఇచ్చారు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్

ప్లస్ త్రీ ఇంటూ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ త్రీస్ ఎయిటీ సెవెన్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం ఎక్స్ స్క్వేర్ ఈ రెండు కూడా లైక్ టర్మ్స్ రెండింటిని యాడ్ చేయాలి రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి థర్టీ టూ ఎక్స్ వస్తుంది ప్లస్ ఎయిటీ సెవెన్ ప్లస్ త్రీ సిక్స్టీ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ త్రీ సిక్స్టీ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు జీరో అలానే ఈ రెండు కాన్స్టెంట్ అప్ట్రాక్షన్ చేద్దాము మధ్యలో మైనస్ ఉంది త్రీ సిక్స్టీలో నుంచి ఎయిటీ సెవెన్ మైనస్ చేయాలి టెన్లో నుంచి సెవెన్ మైనస్ చేస్తే త్రీ అవుతుంది ఇక్కడ ఫైవ్ ఉంటుంది సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో నుంచి ఎయిట్ మైనస్ చేస్తే సెవెన్ ఇక్కడ టూ ఉంటుంది టూ సెవెంటీ త్రీ బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ టూ సెవెంటీ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఈక్వేషన్ కనుక సాల్వ్ చేసినట్లయితే రోహన్స్ ప్రజెంటేజ్ వస్తుంది మనకి ఇక్కడ సాల్వ్ చేయమని ఇవ్వలేదు దిస్ ఈజ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ కొడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిజ్ ఈక్వల్ టు జీరో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ సెవెంటీ త్రీ సో ఆ ఫామ్లో ఉంది కాబట్టి ఇది కొడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది దిస్ ఈజ్ కొడ్రాటిక్ ఈక్వేషన్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ ఎట్ ఎ యూనిఫామ్ స్పీడ్ ఒక ట్రైన్ ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఒకే స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తుంది ఇఫ్ ది స్పీడ్ హ్యాడ్ బీన్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ లెస్ ఒకవేళ ట్రైన్ స్పీడ్ కనుక గంటకు ఒక ఎయిట్ కిలోమీటర్స్ తగ్గినట్లయితే అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ త్రీ అవర్స్ మోర్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్ అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి త్రీ అవర్స్ ఎక్కువ పడుతుందంట వీ నీడ్ టు ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అయితే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో కనుక్కోవాలి ఈ స్పీడ్ కనుక్కోవడానికి ఈక్వేషన్ని ఫామ్ చేయాలి ఈ ప్రాబ్లం చేయడానికి మనకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి ఫిజిక్స్లో వస్తుంది ఆ ఫార్ములా ఆ ఫార్ములా రాసుకుందాం ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం ఇది మనకి ఫిజిక్స్లో వస్తుంది ఇక్కడ మనకి రెండుసార్లు టైం డిఫరెన్స్ త్రీ అవర్స్ ఇచ్చారు కాబట్టి టైం కనుక్కోవాలి టైంకి ఫార్ములా ఈ టైం ఇటు నుంచి స్పీడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ మళ్ళీ క్రాస్ మల్టిఫికేషన్ చేసినట్లయితే డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు టైమ్ ఇన్ టు స్పీడే వస్తుంది సో ఈ ఫామ్లాని యూజ్ చేసుకుంటాం అనమాట టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనే ఫామ్లాని యూజ్ చేసుకుంటాం సో ఇక్కడ మనం కనుకోవాల్సింది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం లెట్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అలాగే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ ఈ ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది టైం తెలుసుకోవాలి టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ ఈ ఫార్ములా తెలుసుంటేనే ఈ ప్రాబ్లమ్ని చేయగలం డిస్టెన్స్ ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ బై స్పీడ్ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తెలియదు ఎక్స్ అనుకున్నాము ఇది ఫస్ట్ టైం వెళ్ళడానికి ఇదే డిస్టెన్స్ని ఒకవేళ ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవరు లెస్ స్పీడ్తో కనుక ట్రావెల్ చేసినట్లయితే త్రీ అవర్స్ ఎక్కువ పడుతుందంట ఇంకా ఇఫ్ ది స్పీడ్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ డిక్రీజెస్ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ ఉన్నదానికంటే కూడా ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ తగ్గినట్లయితే కనుక ఎక్స్ మైనస్ ఎయిట్ అవుతుంది ఆల్రెడీ ఎక్స్ స్పీడ్తో వెళ్తుంది ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది ఇంకొక ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తగ్గింది తగ్గినప్పుడు స్పీడ్ ఇది అనమాట కిలోమీటర్ పర్ అవర్ అప్పుడు టైం ఎంత పడుతుంది టైం ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ సేమ్ ఫార్ములా సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఫోర్ ఎయిటీనే వస్తుంది ఫోర్ ఎయిటీ బై ఈసారి స్పీడ్ తగ్గింది ఎక్స్ మైనస్ ఎయిట్ అంటే త్రీ అవర్స్ ఎక్కువ పడుతుంది అంటే సెకండ్ టైం ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తగ్గినప్పుడే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ రెండు టైమ్స్కి డిఫరెన్స్ త్రీ అవర్స్ ఉంది సో ఎయిట్ కిలోమీటర్స్ స్పీడ్ తగ్గినప్పుడే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ టైంలో నుంచి ఫస్ట్ వచ్చిన టైంని మైనస్ చేస్తే త్రీ అవర్స్ తేడా ఉంటుంది రెండిటికి కూడా సో ఫ్రమ్ ది ప్రాబ్లం మనకి ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం ఫ్రమ్ ది ప్రాబ్లం ఫోర్ ఎయిటీ బై ఎక్స్ మైనస్ ఎయిట్ ఇది ఎయిట్ కిలోమీటర్స్ స్పీడ్ తక్కువగా వెళ్ళినప్పుడు పట్టిన టైం అన్నమాట దీంట్లో నుంచి ఎక్స్ స్పీడ్తో వెళ్ళినప్పుడు పట్టిన టైం అనేది మైనస్ చేస్తే ఈ రెండిటికి డిఫరెన్స్ త్రీ అవర్స్ అని ఇచ్చారు ఇది ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేస్తే మనకి కొడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది రెండిట్లోనూ ఫోర్ ఎయిటీ ఉంది కాబట్టి ఫోర్ ఎయిటీ కామన్గా రాద్దాము ఇక్కడ ఫోర్ ఎయిటీ రాసేసాం కాబట్టి ఇక్కడ వన్ ఉంటుంది వన్ బై ఎక్స్ మైనస్ ఎయిట్ మైనస్ ఇక్కడ కూడా ఫోర్ ఎయిటీ రాసేసాం కాబట్టి వన్ ఉంటుంది వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎల్సిఎం చేయాలి ఫోర్ ఎయిటీ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎయిట్ అవుతుంది ఎల్సిఎం క్రాస్ మల్టిఫికేషన్ చేయొచ్చు ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఇంటూ వన్ అంటే ఎక్స్ మైనస్ ఎయిట్ ఇక్కడ మాకు మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీగా బ్రాకెట్లో మెన్షన్ చేయాలి ఫోర్ ఎయిటీ ఇంటూ న్యూమరేటర్లో బ్రాకెట్ ఓపెన్ చేస్తే మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎయిట్ అవుతుంది ఈ బ్రాకెట్ కనుక రాయకపోతే ఇక్కడ మా రాంగ్ అవుతుంది క్వశ్చన్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయొచ్చు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎయిట్ ఎక్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ ఎయిటీ ఇంటూ ఎయిటీ ఈ రెండు కూడా న్యూమరేటర్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మల్టిఫికేషన్ చేయాలి ఫోర్ ఎయిటీ ఇంటూ ఎయిట్ బై డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇక్కడ మరలా క్రాస్ మల్టిఫ్కేషన్ చేయొచ్చు ఫోర్ ఎయిటీ ఇంటూ ఎయిట్ ఇంటూ వన్ ఫోర్ ఎయిటీ ఇంటూ ఎయిట్ని మల్టిఫ్కేషన్ చేయాలి ఎయిట్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ జార్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ ఒక సిక్స్ థర్టీ ఎయిట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఈ రెండింటిని మల్టిఫికేషన్ చేయాలి త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ సో త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దీన్ని కూడా రైట్ సైడ్ తీసుకెళ్దాము త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఇది కూడా రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముండదు జీరో అయితే ఈ మూడిట్లోనూ మనకి త్రీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ త్రీ టర్మ్స్ని కూడా త్రీతో డివైడ్ చేయాలి త్రీ ఎయిట్ ఫోర్ జీరో అయితే ఇంకొక ఫోర్ ఎక్స్ట్రా రాసాను త్రీ ఎయిట్ ఫోర్ జీరో బై త్రీ ఈచ్ టౌమ్ని కూడా త్రీతో రిడ్యూస్ అనమాట అంటే ఈజీగా ఉంటుంది చూడడానికి చేయడానికి కూడా త్రీ త్రీ క్యాన్సిల్ ఎక్స్ స్క్వేర్ త్రీ వన్స్ త్రీ ఎయిట్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ అలానే ఇక్కడ త్రీ టేబుల్లో త్రీ వన్స్ త్రీ త్రీ టూ జార్ సిక్స్ త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ జీరోకి జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది కొడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది దిస్ ఈజ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో కొడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది కొడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది దిస్ ఈజ్ కొడ్రాటిక్ ఈక్వేషన్ అంటే జనరల్ ఫామ్ ఆఫ్ కొడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి దీన్ని కొడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు అయితే ఈక్వేషన్ని సాల్వ్ చేసినట్లయితే కనుక ఎక్స్కి టూ వాల్యూస్ వస్తాయి పాజిటివ్ వాల్యూని తీసుకున్నట్లయితే అది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అవుతుంది